ఐపీఎల్ 2023 ప్లే-ఆఫ్ రేస్ ప్రజెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పటికే ఈ సీజన్లో 54 మ్యాచ్లు పూర్తయినా కానీ ఏ టీం కూడా అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు, అలాగే అఫీషియల్గా బయటకు కూడా పోలేదు. స్టిల్ లీగ్లో పార్టిసిపేట్ చేస్తున్న 10 టీమ్స్ కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉన్నాయి. సో నెక్స్ట్ 2 వీక్స్లో ఆడబోయే 16 మ్యాచ్లు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. ఈ 16 మ్యాచ్ల యొక్క ఫలితాలు బేస్ చేసుకునే ఏ టీం ప్లే ఆఫ్స్కి వెళ్తుంది, అలాగే ఏ టీం బయటకు వెళ్ళిపోతుంది అని తెలుస్తుంది. బట్ ఎనివే, నేను ముంబై ఇండియన్స్ టీం ఆర్సీబీ టీం మీద గెలిచిన తర్వాత ఒక లాంగ్ జంప్ తీసుకున్నారు. వాళ్ళు పాయింట్స్ టేబుల్ 8వ స్థానం నుండి ఏకంగా 3వ స్థానానికి వెళ్ళిపోయారు. దీంతో ఒక్కసారిగా ప్లే ఆఫ్ రేస్ యొక్క స్ట్రక్చర్ చాలా వరకు మారిపోయింది. మెయిన్లీ ఇప్పుడు ముంబై టీం ప్లే ఆఫ్ రేస్లో ఒక స్ట్రాంగ్ కంటెండర్గా మారిపోయారు. బట్ ఎనివే, ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ని దృష్టిలో పెట్టుకుని ఏ టీంకు ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళకి మిగిలిన మ్యాచెస్ ఏంటి, ప్లే ఆఫ్ అవకాశాలు ఎంత పర్సంటేజ్ ఉందనేది క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. నెంబర్ 10, ఢిల్లీ క్యాపిటల్స్. ప్రజెంట్ అయితే డీసీ టీం 8 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 10వ స్థానంలో ఉన్నారు. అండ్ వాళ్ళ నెట్ రన్ రేట్ చూసుకుంటే -0.529. సో ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో లోయెస్ట్ నెట్ రన్ రేట్ ఉన్న టీం డీసీ టీం. బట్ స్టిల్ వీళ్ళకైతే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే డీసీ టీంకి ఇంకా 4 మ్యాచ్లు మిగిలిన్నాయి. సో వాళ్ళు కనుక 4 మ్యాచ్ల్లో మంచి నెట్ రన్ రేట్తో గెలిచారంటే 16 పాయింట్స్ సంపాదించి ప్లే ఆఫ్ రేస్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే డీసీ టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళకి కేవలం 11% మాత్రమే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే డీసీ టీం తమకున్న నెక్స్ట్ 4 మ్యాచెస్లో 2 మ్యాచ్లను సీఎస్కే టీంతో ఆడబోతున్నారు, మిగతా 2 మ్యాచ్లు పీబీకేఎస్తో ఆడతారు. సో వాళ్ళు పీబీకేఎస్ మీద 2 మ్యాచ్లు గెలిచినా సీఎస్కే టీం మీద 2 మ్యాచ్లు గెలవడం చాలా కష్టం. అందులోకి వాళ్ళు సీఎస్కే హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడాలి. బట్ డీసీ టీం చూసుకుంటే గత 13 ఏళ్ళుగా సీఎస్కే టీంను చెన్నై చెపాక్ స్టేడియంలో ఓడించలేకపోయారు. సో డీసీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టం, వాళ్ళు బలమైన సీఎస్కే మీద 2 మ్యాచ్లు గెలవాలి, అలాగే పీబీకేఎస్ని కూడా 2 మ్యాచెస్లో ఓడించాలి. సో 2 చేయడంతో పాటు వాళ్ళ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళగలరు. అట్ ది సేమ్ టైం డీసీ ప్లే ఆఫ్స్కి వెళ్ళిందంటే సీఎస్కే మరియు పీబీకేఎస్ బయటకు వెళ్ళిపోతాయి, ఎందుకంటే ఆ 2 టీంలు ఢిల్లీ చేతిలో ఓడిపోతే వాళ్ళ పాయింట్స్ కౌంట్ అనేది 16కు వెళ్ళదు. సో డీసీ టీం తమకు మిగిలిన 4 మ్యాచ్లు గెలిస్తే ఆటోమేటిక్గా సీఎస్కే మరియు పీబీకేఎస్ ఇంటికి వెళ్ళిపోతారు. నెంబర్ 9, సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళు కూడా సేమ్ డీసీ లాంటి పరిస్థితి, పాయింట్స్ టేబుల్ 8 పాయింట్స్తో 9వ స్థానంలో ఉన్నారు. బట్ నెట్ రన్ రేట్ చూసుకుంటే డీసీ కంటే కాస్త మెరుగ్గా ఉంది. సో ఎస్ఆర్హెచ్ కూడా డీసీ టీంలోనే ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అండ్ ఆ 4 మ్యాచెస్ చూసుకుంటే ఎల్ఎస్జి, జీటీ, ఆర్సీబీ మరియు ఎంఐ, ఈ 4 జట్లతో 4 మ్యాచ్లు ఆడబోతున్నారు. సో ఈ 4 మ్యాచ్లు ఎల్ఎస్జి మరియు ఆర్సీబీ టీంలు కొంతవరకు ప్రెజర్లో ఉన్నప్పటికీ జీటీ మరియు ఎంఐ టీంలు టాప్ 3లో ఉన్నారు. సో ఈ 2 టీంలను ఓడించడం ఎస్ఆర్హెచ్ టీంకు కొంతవరకు కష్టమైన పని. దీనివల్ల ఎస్ఆర్హెచ్ టీం యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ కేవలం 13% మాత్రమే ఉన్నాయి. మెయిన్లీ వాళ్ళు పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లో ఉన్న జీటీ టీంను ఓడించాలి, ఇది చాలా కష్టమైన పని. అలాగే ముంబై టీంను వాళ్ళ సొంత గడ్డైన వాంకడేలో ఓడించాలి. బట్ ప్రజెంట్ వాంకడే స్టేడియంలో ముంబై టీం అన్స్టాపబుల్గా ఉంది. బట్ ఎనివే, ఎస్ఆర్హెచ్ టీం కనుక 4 మ్యాచ్లో గెలవగలిగితే ఆర్సీబీ టీంని ఇంటికి పంపేస్తారు, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీని ఓడించారంటే ఆర్సీబీ టీం ఇంకా 16 పాయింట్కి వెళ్ళదు. సో వాళ్ళు ఆటోమేటిక్గా ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంటారు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ టీం ఎల్ఎస్జీని ఓడించిన ఎల్ఎస్జీ కూడా చాలా వరకు ఇంటికి వెళ్ళిపోతుంది. సో ఎస్ఆర్హెచ్ కనుక తమకు మిగిలిన 4 మ్యాచ్లో గెలిస్తే ఎల్ఎస్జీ, ఆర్సీబీ ఈ 2 కూడా ఇంటికి వెళ్ళిపోతాయి. నెంబర్ 8, పంజాబ్ కింగ్స్. వీళ్ళైతే ప్రజెంట్ 10 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 8వ స్థానంలో ఉన్నారు. ఆ నెట్ రన్ రేట్ చూసుకుంటే -0.441గా ఉంది. సో పీబీకేఎస్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు గెలవాలి, అట్ ది సేమ్ టైం నెట్ రన్ రేట్ని కూడా పాజిటివ్లోకి తెచ్చుకోవాలి. బట్ పీబీకేఎస్ టీం యొక్క రిమైనింగ్ 3 గేమ్స్ చూసుకుంటే ఆర్ఆర్ టీం మీద 1 ఆడతారు, అలాగే డీసీ టీం మీద 2 ఆడతారు. సో ఈ 3 మ్యాచ్లు కనుక పీబీకేఎస్ వాళ్ళు అపోనెంట్ ఓడించగలిగారంటే ప్లే ఆఫ్ రేస్లో ఖచ్చితంగా ముందుకు వస్తారు. బట్ ప్రజెంట్ పీబీకేఎస్ టీం ఉన్న ఫామ్ చూసుకుంటే అంత గొప్పగా లేదు, వాళ్ళు స్కోర్ బోర్డు మీద ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా 200 పెడుతున్న మ్యాచ్లు ఓడిపోతున్నారు. సో ప్రాక్టికల్గా పీబీకేఎస్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టమైన పని, వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ కేవలం 15% మాత్రమే ఉంది. బట్ ఇనే వాళ్ళు ఆడబోయే రిమైనింగ్ 3 మ్యాచెస్ చూసుకుంటే కొంతవరకు ప్రెజర్లో ఉండే ఆపోనెంట్సే, ఐ మీన్ ఆర్ఆర్ మరియు డీసీ కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉన్నవాళ్ళే, టాప్ 3లో ఉన్న టీమ్స్ కాదు. సో పీబీకేఎస్ వాళ్ళు ఆడబోయే రిమైనింగ్ 3 మ్యాచెస్లో వాళ్ళు గెలవాలన్న ప్రెజర్ ఎంత ఉంటుందో ఆపోనెంట్ టీం మీద కూడా అంతే ప్రెజర్ ఉంటుంది. దీంతో పీబీకేఎస్ టీం కనుక టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అవ్వగలిగితే మేబీ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు. నెంబర్ 7, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సేమ్ పీబీకేఎస్ కొన్న సిచ్యువేషన్ ఆర్సీబీ టీం కూడా ఉంది, వీళ్ళు కూడా 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్స్ సంపాదించారు. బట్ పీబీకేఎస్ టీం కంటే నెట్ రన్ రేట్ కొంతవరకు మెరుగ్గా ఉంది కాబట్టి ఆర్సీబీ టీం 7వ స్థానంలో ఉంది. సో ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు గెలవాలి, అట్ ది సేమ్ టైం నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ వాళ్ళకున్న 3 మ్యాచెస్ చూసుకుంటే ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ మరియు జీటీ ఈ 3 టీమ్స్తో ఆడబోతున్నారు. సో వీటిలో ఆర్ఆర్ మరియు ఎస్ఆర్హెచ్ టీంలకు సేమ్ ఆర్సీబీ లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ జీటీ టీం మాత్రం నెంబర్ 1 టీం, వాళ్ళు పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. సో ఆర్సీబీ టీం జీటీ టీంను ఓడించడం కొంతవరకు కష్టమైన పని, దీనివల్ల వాళ్ళకి ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ కేవలం 23% మాత్రమే ఉన్నాయి. బట్ ఇనివే, ఆర్సీబీ టీం కనుక వాళ్ళు ఆడబోయే నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఆర్ఆర్ మరియు ఎస్ఆర్హెచ్ని డిఫీట్ చేయగలిగితే వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఉండడంతో పాటు ఆ 2 టీంలను ఇంటికి పంపుతారు. అండ్ దెన్ వాళ్ళకి ఆటోమేటిక్గా లాస్ట్ మ్యాచ్కు కొంతవరకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. బట్ టు బి ఫ్రాంక్, ప్రజెంట్ ఆర్సీబీ టీం యొక్క బౌలింగ్ యూనిట్ ఉన్న ఫామ్ చూసుకుంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టమైన పని. నెంబర్ 6, కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళు కూడా సేమ్ పీబీకేఎస్ అండ్ ఆర్సీబీ టీం లాంటి పరిస్థితి, బట్ నెట్ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉండడం వల్ల పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో ఉన్నారు. సో కేకర్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే సేమ్ స్టోరీ, వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు గెలవాలి, అట్ ది సేమ్ టైం నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ వాళ్ళు ఆడబోయే నెక్స్ట్ 3 మ్యాచెస్ కొంతవరకు టఫ్ మ్యాచెస్, ఆర్ఆర్, సీఎస్కే మరియు ఎల్ఎస్జీతో ఆడాలి.
సో ఈ మూడింట్లో వరుస పెట్టగలవడం కేకర్ టీంకి కొంతవరకు కష్టమైన పని. మెయిన్లీ సిఎస్కే టీంతో చపాక్ స్టేడియంలో వాళ్ళు మ్యాచ్ ఆడి గెలవాలి. సో ప్రాక్టికల్గా చూసుకుంటే ఇది కొంతవరకు కష్టమైన పని. దీనివల్ల కేకర్ టీంకి ప్రజెంట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ 24% మాత్రమే ఉన్నాయి. ఒకవేళ కేకర్ టీం కానీ ఆర్ఆర్ మరియు ఎల్ఐసి టీంలను ఓడించగలిగితే ఆ రెండు టీంలను ఇంటికి పంపేస్తారు. అండ్ ఏదైనా మెరాకిల్ చేసి సిఎస్కే టీంని చపాక్ స్టేడియంలో కూడా ఓడించగలిగితే డెఫినెట్లీ కేకర్ టీం ప్లే ఆఫ్ రేస్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. నెంబర్ 5 రాజస్థాన్ రాయల్స్. వీళ్ళ టీం పరిస్థితి కూడా సేమ్ టు సేమ్, పీబీకేఎస్, ఆర్సీబీ, కేకేర్లానే. సో రాజస్థాన్ టీం ప్లే ఆఫ్స్ కావాలంటే వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లో గెలవాలి. బట్ వీళ్ళతో ఎక్కువగా ఉన్న మిగతా 3 టీమ్స్తో కంపేర్ చేసుకుంటే ఆర్ఆర్ దగ్గర చాలా మంచి నెట్ రన్ రేట్ ఉంది. దీంతో ఆర్ఆర్ టీం కనుక వాళ్ళు నెక్స్ట్ 3 మ్యాచెస్లో నార్మల్గా గెలిచిన ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నెట్ రన్ రేట్ మీద వాళ్ళు మరీ అంత ఎక్కువగా దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. పైగా ఆర్ఆర్ టీంకి నెక్స్ట్ 3 మ్యాచెస్లో కూడా వాళ్ళతో ఎక్కువగా ఉన్న టీమ్స్తోనే ఉన్నాయి. ఐ మీన్ వాళ్ళు రిమైనింగ్ 3 మ్యాచెస్ కేకేఆర్, ఆర్సీబీ మరియు పీబీకేఎస్, ఈ 3 టీమ్స్ తాడబోతున్నారు. సో ప్రజెంట్ ఈ 3 టీంలు కూడా పాయింట్స్ విషయంలో ఆర్ఆర్ టీంతో ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆర్ఆర్ టీం కనుక 3 మ్యాచ్లు గెలిచారంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడంతో పాటు 3 టీంలు ఇంటికి పంపుతారు. బట్ ప్రజెంట్ ఆర్ఆర్ టీం ఫామ్ చూసుకుంటే వాళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళే ఛాన్సెస్ కేవలం 26% మాత్రమే ఉన్నాయి. వాళ్ళు తమ ఆడిన లాస్ట్ 6 మ్యాచెస్లో ఒక్కటే గెలిచారు, 5 ఓడిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ 3 మ్యాచెస్లో 3 ఓడిపోయారు. బట్ ఆర్ఆర్ టీం కనుక కంబ్యాక్ చేయగలిగితే వాళ్ళ చేతిలో మరో 3 టీంల భవిష్యత్తు ఉంది. చూడాలి మరి ఆర్ఆర్ వాళ్ళు తమ లాస్ట్ 3 మ్యాచెస్లో ఎలా ఆడతారనేది. నెంబర్ 4 లక్నో సూపర్ జైంట్స్. ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో కొంతవరకు డిఫరెంట్ పొజిషన్లో ఉన్న టీం లక్నో టీం. వీళ్ళు దగ్గర ఇటు కాకుండా 11 పాయింట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ లక్నో టీం వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్కి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆడ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. దీంతో లక్నో టీం 15 పాయింట్లు సాధించిన ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కొంతవరకు కష్టమైన పని. మేబీ వెళ్ళొచ్చు, బట్ వాళ్ళు నెట్ రన్ రేట్ మీద కాకుండా మిగతా టీమ్స్ యొక్క ఫలితాల మీద డిపెండ్ అవ్వాలి. అంటే తమ కింద 6 టీంలు ఏవి కూడా 14 కంటే ఎక్కువ పాయింట్స్ సాధించకూడదు. అప్పుడు ఎల్ఐజీ టీం ఎలాంటి ఈక్వేషన్స్తో సంబంధం లేకుండా వాళ్ళు నెక్స్ట్ 2 మ్యాచెస్లో గెలిస్తే చాలు, ప్లే ఆఫ్స్కి వెళ్తారు. సో ఎల్ఐజీ టీంకి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా మంచిగా ఉన్నాయి. వాళ్ళకి ఆల్మోస్ట్ మ్యాథమెటికల్గా 45% ఛాన్స్ ఉంది. బట్ ప్రజెంట్ వాళ్ళ ఫామే కొంతవరకు డిప్ అయింది. అండ్ వాళ్ళ లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్, ఎంఐ మరియు కేకేఆర్ ఆడబోతున్నారు. సో ఈ 3 వాళ్ళ పైన ఉన్న ఎంఐ టీం మీద మ్యాచ్ గెలవడం కొంతవరకు కష్టమైన పని. బట్ వాళ్ళ కింద ఎస్ఆర్హెచ్ మరియు కేకేఆర్ టీం మీద అయితే మేనేజ్ చేయగలరు. బట్ ఎన్ని ముందు చెప్పుకున్నట్టు ఎల్ఐజీ టీం దగ్గర అంత మంచి ఫామ్ లేదు. కానీ ఎల్ఐజీ టీం కనుక తమకు మిగిలిన 3 మ్యాచ్లో 3 గెలిస్తే డైరెక్ట్గా క్వాలిఫై అయిపోతారు. ఈవెన్ 2 గెలిచినా కొంతవరకు మ్యాథమెటికల్గా ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 3 ముంబై ఇండియన్స్. ఆర్సీబీ టీం మీద విక్టరీ తర్వాత ముంబై టీం చాలా స్ట్రాంగ్గా ప్లే ఆఫ్ రేస్లోకి వచ్చారు. సో వాళ్ళు అయితే ప్రజెంట్ 12 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 3 స్థానంలో ఉన్నారు. అండ్ ముంబై టీంకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో ఈ 3 మ్యాచ్లు కనుక గెలిచారంటే ముంబై టీం ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఈవెన్ 2 మ్యాచెస్లో గెలిచినా ప్లే ఆఫ్స్కి వెళ్ళగలరు. బట్ 2 మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కొంతవరకు రిస్కీవే. ఎందుకంటే ముంబై టీం దగ్గర 12 పాయింట్స్ ఉన్నాయి, కానీ నెట్ రన్ రేట్ మాత్రం స్టిల్ నెగిటివ్లోనే ఉంది. సో మోస్ట్లీ ముంబై టీం నెట్ రన్ రేట్ మీద బేస్ చేసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కొంతవరకు కష్టమైన పని. వాళ్ళు మ్యాచ్లు గెలవడంపై ఎక్కువ దృష్టి పెట్టి మిగతా 3 మ్యాచ్లు గెలిచి 18 పాయింట్లు సాధిస్తేనే కంఫర్టబుల్గా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. ఇనివే ఆర్సీబీ టీం మీద విక్టరీ తర్వాత అయితే ఎంఐ యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ గణనీయంగా పెరిగిపోయాయి. ప్రజెంట్ వాళ్ళకి 62% ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళ లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే జీటీ, ఎల్ఎస్జీ మరియు ఎస్ఆర్ఎస్ ఆడబోతున్నారు. సో వీటిలో ఒక జీటీ టీం తప్పితే మిగతా 2 వాళ్ళకంటే కింద ఉన్న టీమ్సే. ఈవెన్ జీటీ టీంతో కూడా వాళ్ళకున్న మ్యాచ్ తమ సొంత గ్రౌండ్లో ఉంది, అంటే వాంకటే వేదిక ఆడబోతున్నారు. అలాగే ఎస్ఆర్ఎస్తో కూడా వాంకటే స్టేడియంలోనే ఆడబోతున్నారు. సో 2 మ్యాచ్లు ముంబై టీంకి అయితే ఖచ్చితంగా హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. ప్రజెంట్ అయితే సిఎస్కే టీంకి పెద్దగా కష్టాలు ఏమీ లేవు. అండ్ వాళ్ళకున్న మరో అడ్వాంటేజ్, వాళ్ళు ఆడబోయే నెక్స్ట్ 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. అలాగే వాళ్ళు ఆడబోయే టీమ్స్ కూడా చూసుకుంటే డీసీ మరియు కేకర్ పాయింట్స్ టేబుల్ వాళ్ళకంటే కింద స్థానాల్లో ఉన్నారు. సో సిఎస్కే టీంకి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ 82% ఉన్నాయి. వాళ్ళు కనుక మిగిలిన 3 మ్యాచ్లో 2 గెలిచినా డైరెక్ట్గా క్వాలిఫై అయిపోతారు. ఈవెన్ ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా కొంతవరకు ఛాన్సెస్ ఉంటాయి. ఎల్ఎస్జీ టీంకి చెప్పుకున్నట్టే కింద టీమ్స్ అన్ని 14 పాయింట్స్ దగ్గర ఆగిపోవాలి, అప్పుడు సిఎస్కే టీం క్వాలిఫై అవ్వగలుగుతుంది. బట్ వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు ఓడిపోతే మాత్రం సిఎస్కే టీం ఇంటికి వెళ్ళిపోతారు. సో సిఎస్కే టీం కూడా కొంతవరకు రిస్క్ అయితే ఉంది. బట్ వాళ్ళు నెక్స్ట్ ఆడబోయే మ్యాచెస్ కొంతవరకు ప్రెజర్ ఎక్కువగా ఉండే టీమ్స్ మీద ఆడబోతున్నారు కాబట్టి సిఎస్కే టీం అయితే మోస్ట్లీ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతారు. నెంబర్ 1 గుజరాత్ టైటన్స్. వీళ్ళైతే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బయటకు రారు. సో జిటి టీంకి అయితే ఆల్రెడీ 16 పాయింట్స్ ఉన్నాయి. దీంతో వాళ్ళ రిమైనింగ్ 3 గేమ్స్లో ఒక్కటి గెలిచినా అఫీషియల్గా పక్కన క్యూ మార్క్ వచ్చేస్తుంది. ఈవెన్ జిటి టీం వాళ్ళకి మిగిలిన లాస్ట్ 3 మ్యాచెస్లో ఓడిపోయినా కానీ నెట్ రన్ రేట్ బాగుంది కాబట్టి వాళ్ళకి స్టిల్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎనీ జిటి టీం అయితే తమకు మిగిలిన 3 మ్యాచ్లు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక ఎంఐతో వాంకటలు ఆడబోయే మ్యాచ్ పక్కన పెడితే వాళ్ళు ఎస్ఆర్హెచ్ మరియు ఆర్సీబీ టీంలతో ఆడబోతున్నారు. సో రెండు టీముల మీద జిటి టీంకి మ్యాచ్లు గెలవడం కొంతవరకు సులువైన పని. ఐ మీన్ వాళ్ళు ఫామ్ బట్టి చూసుకుంటే వాళ్ళు ఈజీగా గెలవచ్చు. సో ప్రజెంట్ అయితే గుజరాత్ టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ 99% ఉన్నాయి. రిమైనింగ్ 1% ఎందుకు తక్కువ అయిందంటే జిటి టీం కనుక వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్ల్లో దారుణంగా ఓడిపోతే, ఐ మీన్ ఒక 60-70 రన్స్ తేడాతో ఓడిపోతే, అప్పుడు వాళ్ళ నెట్ రన్ రేట్ నెగిటివ్లోకి వెళ్ళిపోయి ప్లే ఆఫ్స్ నుంచి బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మోస్ట్ లైక్లీ జిటి టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. సో వి గైస్, ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ ప్రకారం ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ప్రతి టీం దగ్గర ఉన్న ఛాన్సెస్ పర్సంటేజ్, నేనైతే మోస్ట్లీ జీటీ మరియు సిఎస్కే టీంలో టాప్ 2లో ఉండగా మిగతా 2 స్థానాల కోసం పోటీ ఉంటుంది అనుకుంటున్నా. మిగిలిన 4th స్పాట్ కోసం ఏకంగా 7 టీముల మధ్య పోటీ ఉండబోతుంది. సో నా ప్రిడిక్షన్ అయితే జీటీ, సిఎస్కే, ఎంఐ మరియు ఆర్ఆర్ ఈ 4 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తాయి అనుకుంటున్నా. మరి మీరు ఏ 4 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తాయి అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.